హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ సపోటా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. జ్యూస్ అయితే చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చండి. సపోటాలు అయితే మా తోటలో నుంచే తీసుకొచ్చారు. ఇప్పుడు సపోటా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా సపోటాపై ఉన్న స్కిన్ని తీసుకుని ఇక్కలు కూడా సపరేట్ చేసుకుని ఒక్కొక్కటిగా ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న సపోటాలన్నీ ఒక జ్యూస్ జార్లో వేసుకోవాలి. జ్యూస్ అయితే క్వాంటిటీ బట్టండి. మనకి కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ సపోటాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ షుగర్ వేసుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే వేయవసరం లేదండి, మనకి ఈ క్వాంటిటీ సరిపోతుంది. చూసారు కదండి, సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. ఐస్ క్యూబ్స్ అన్నవి ఆప్షనలేనండి, ఎవరైనా వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. టేస్ట్ కోసం మనం కొద్దిగా హార్లిక్స్ కూడా వేసుకుందామండి. ఎంతో చల్లగా ఉండే సపోటా జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.